భీమన్న కథలు దొంగల కొలువు ఉపకారికి ఉపకారం భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేవీ చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు భీమన్న ఎంతెంత బండ పనులను సునాయాసంగా చేస్తూ వచ్చాడు ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకొని బయలుదేరారు వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ భీమన్న లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అని అన్నారు వాళ్ల ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువు వల్ల చూశాడు పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి చివరకు వాడికి వంటింట్లో రుబ్బు రోలు కనిపించింది దాన్ని కదిలిస్తే కదిలింది కానీ ఎత్తబోతే లేవలేదు ఇదే ఇదే దొంగలకు కావాల్సిన వస్తువు ఎవరైనా సాయం పట్టి భుజానికి ఎత్తితే పట్టుకుపోవచ్చు అని భీమన్న అనుకుంటూ అటూ ఇటూ చూసేసరికి వంటింట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు భీమన్న వాడి దగ్గరికి వెళ్ళి అతన్ని తట్టి లేపుతూ ఏవండోయ్ కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చొని ఎవరు నువ్వు రుబ్బురోలు సాయం పట్టడమేమిటి అని భీమన్నను అడిగాడు ఇది కావాలట వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు ఈ రోలు నేనొక్క ఎత్తలేకుండా ఉన్నాను అని భీమన్న అన్నాడు వెంటనే వంటవాడు దొంగలు దొంగలు అని కేకలు పెట్టాడు అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు ఈ అల్లరి ఆలకించిన దొంగలు అప్పుడే పారిపోయారు ఇంటి వాళ్ళు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి వెధవా అని తెలుసుకొని వదిలిపెట్టేశారు వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు దొంగలు వాణ్ణి తిట్లు తిట్టారు వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ కిందటిసారిలాగా రుబ్బురోలు జోలికి పోకు ఈ ఇసక తీసుకో మీదకి వెళ్ళి అంతటా ఇసక చల్లు ఏ వస్తువు మీద ఇసక పడ్డప్పుడు గలగలా శబ్దమైతే ఆ వస్తువు నల్లా పట్టుకురా అని దొంగలు చెప్పారు భీమన్న దొంగల వద్ద నుంచి ఇసకమూట తీసుకొని మిద్దె మీదకి వెళ్ళాడు అక్కడ చాలామంది పడుకొని నిద్రపోతున్నారు కొందరు నోర్లు తెరుచుకొని మరీ నిద్రపోతున్నారు దొంగలు ఇసక చల్లమన్నారు కదా ఇసక చల్లితే అది వాళ్ల మొహాల మీద నోళ్లలోనూ పడదా అని భీమన్న అనుకొని గట్టిగా ఓహోయ్ నేను ఇసక చల్లబోతున్నాను నిద్రలు పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు ఈ కేకలకు అందరూ లేచారు అల్లరైంది దొంగలు పారిపోయారు ఇంటివాళ్లు భీమన్నను కూడా కొంతసేపయ్యాక వెళ్ళిపోనిచ్చారు వాడు మళ్లీ దొంగల వద్దకు తిరిగి వెళ్లాడు ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివానాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు ఆ దివానంలో ధాన్యపు కొట్లు పశువుల సాలలు రకరకాల గిడ్డంగులు ఉన్నాయి ఒక్కొక్క ఇంటనే దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు భీమన్నను మాత్రం దివానం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ముబూర ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు ఆ బూర వినగానే ఎక్కడి దొంగ అక్కడ నుంచి జారుకుంటాడన్నమాట ఈ దొంగలందరూ తలా దారిన దివానంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెం సేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అని అనుకొని తాను కూడా లోపలికి జొరపడ్డాడు లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు అది పొగరుబోతు ఆవు దగ్గరికి వస్తే తల విసురుతున్నది ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకొని పలుపు విప్పటానికి లేదు అందుచేత ఆ దొంగ తన దగ్గరికి వచ్చిన వాడు భీమన్నా అని కూడా గమనించకుండా ఒరే బాబు కాస్త కొమ్ము పట్టు అని అన్నాడు వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూర తీసి గట్టిగా ఊదాడు ఈ చప్పుడుకు రాజభటులు మేల్కొన్నారు బూర చప్పుడు బయటి నుంచి కాక నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు దొంగలను పట్టించినందుకు భీమన్నకు ఐదు వందల వరహాలు నగదు బహుమతి వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి భీమన్న బామ్మను చూడటానికి ఇంటికి దారిపట్టాడు ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది ఇక ఎన్నడూ తనన్ని పనికి మాలిన వెధవా అని తిట్టదు ఇలా అనుకొని వాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడకసాగించాడు భీమన్న కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక కాలువ తగిలింది ఆ కాలువ చాలా లోతున పారుతున్నది దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీద పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది సగం వంతెన కాలువలో పడిపోయింది సగం నిలిచి ఉన్నది భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకొని వేళ్లాడసాగాడు వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకొని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక హరిదాసు వచ్చాడు అతను భీమన్న దుస్థితి చూసి అయ్యో పాపం అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడే అని అనుకొని సహాయానికి వచ్చాడు అతను భీమన్నతో అబ్బాయి గట్టిగా పట్టుకొని ఉండు నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకొని ఒడ్డుకు దించుతాను అని అన్నాడు హరిదాసు ఉన్న ఒడ్డున కాలువ మీదకి చొచ్చుకు వచ్చిన రాతిబండ ఒకటి ఉన్నది అతను దాని మీద నిలబడి చేతులు ముందుకు చేస్తే భీమన్న పాదాలు అందుతాయి తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు ఇలా అనుకొని అతను ఆ రాతిబండ మీదకి వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి అబ్బాయి నీ పాదాలు నాకు అందించు అని భీమన్నతో అన్నాడు భీమన్న తన పాదాలను అతనికి అందించాడు అతను వాటిని గట్టిగా పట్టుకున్నాడు హరిదాసు చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న హరిదాసుని కాళ్లకు రాతిబండ అందకుండా పోయింది వంతెన పట్టుకొని భీమన్న భీమన్న కాళ్ళు పట్టుకొని హరిదాసు వేళ్లాడుతున్నారు అబ్బాయి నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కుల్లో పడ్డాను నువ్వు మాత్రం పట్టు విడవకు ఇద్దరం అఘాధంలో పడిపోతాం ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వెళ్లాడవలసిందే అని అన్నాడు భీమన్న తలవంచి తన కాళ్ళు పట్టుకున్న అతనిని చూసి అయ్యో నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు అవి చిప్పతాళాలు అని హరిదాసు అన్నాడు అవి దేనికి అని భీమన్న అడిగాడు తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికీ తిరుగుతాను అని హరిదాసు అన్నాడు అలాగా ఏది ఒక పాట పాడు అని భీమన్నా అన్నాడు ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అని హరిదాసు అన్నాడు పాట పాడతావా చేతులు వదిలిపెట్టమన్నావా అని భీమన్నా అన్నాడు ఆ పని మాత్రం చేయకు నీకు పుణ్యముంటుంది అంటూ హరిదాసు పాడడం ప్రారంభించాడు వెంటనే భీమన్నా తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి తాళాలు వాయించు అని భీమన్నా అన్నాడు బాబు నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటుని కదా తాళాలు వాయించటం ఎలా సాధ్యం అని హరిదాసు అన్నాడు నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలు ఇలా ఇవ్వు నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు చాచాడు ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలువలోకి పడిపోయారు అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు అందుచేత వారు మునిగిపోలేదు కానీ అంత ఎత్తునుంచి పడటం మూలాన హరిదాసుకు బాగా దెబ్బలు తగిలాయి అతని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు భీమన్న సహాయంతో అతను కాలువ గట్టెక్కి బాబు చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి నేను కదల్లేను గాయాలకు కాస్త నూనె రాస్తాను ఇదిగో ఈ రెండనాల డబ్బులు ఈ గిన్నె తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అని అన్నాడు భీమన్న డబ్బులు గిన్నె తీసుకొని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి బాబు ఇంకొంచెం మిగిలిపోయింది ఇంకో సీసా గిన్నె గాని ఉంటే ఇవ్వు పోషిస్తాను అని దుకాణం మనిషి అన్నాడు భీమన్న నూనె గిన్నె తీసుకొని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి ఆ మిగిలింది ఇందులో వేయి ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు గిన్నెలో ఉన్న నూనెంతా ఒలికిపోయింది దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డివెదవా అని తెలుసుకొని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా తీసుకుపోయాడు రెండ నాల డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని హరిదాసు అడిగాడు ఇది మిగిలిన నూనె అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెళ్లకిల్లా తిప్పాడు అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైంది నాయన చాలా ఉపకారం చేశావులే ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అంటూ అతను గిన్నెకు ఉన్న నూనెను తన గాయాలకు రాసుకున్నాడు హరిదాసు తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు ఇంకా ఉంది